Namaste. Welcome to LRT News. Nenu Kalyani. Vartalo munduga headlines. Telangana Rashtra Udyamamlo Professor Jayashankar Porata Patima Maruvaleinidanna JP Chairperson Nalakonda Aruna Raghavareddy. Jilla Police Karyalayamlo Professor Jayashankar Sir Jayanti Vedukalu. Poolamalato Ghananga Nivalarpinchina Jilla SP Rahul Hegde. Samasyala Nilayanga Konropeta Mandala Stree Shakti Bhavanam. Patinchukoni Adhikarulu Ibbandulaku Guravutunna Mahilalu. Professor Jayashankar Sir Sevalanu Yavat Telangana Rashtram Eppatiki Marchipodanna Municipal Chairperson Ramatirthapu Madhavi Raju. Jayashankar Chitrapataniki Ghananga Nivalulu. Dubbaka MLA Solipeta Ramalinga Reddy Mruti Patla Santapam Prakatinchina MLA Ramesh Babu. JP Chairperson Nalakonda Aruna Raghavareddy. Konropeta Girijana Sankshema Paathashala Dari Chadunu Chestu భూకబ్జాకు పాల్పడుతున్న అక్రమార్కులు పాఠశాల స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు వినతి. ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వేములవాడ అర్బన్ మండలము చీర్లవంచ గ్రామంలో ఆచార్య జయశంకర్ సార్ విగ్రహాన్ని జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి నేలకొండ అరుణారాఘవరెడ్డి ఆవిష్కరించి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ 4 కోట్ల ప్రజల్లో తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి రోజున చీర్లవంచ గ్రామంలో వారి విగ్రహ ఆవిష్కరణ చేయటం చాలా సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితకాలం పోరాడిన ఉద్యమ నేత, వారి ఆశయాల కోసం మనమందరం పాటుపడాలని, యువత ప్రధానంగా ఆయన అడుగుజాడల్లో నడుచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జయశంకర్ సార్ సూచించిన మార్గంలో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ, సెస్ డైరెక్టరు జడల శ్రీనివాస్, సర్పంచు రంగు సత్తమ్మ రాములు, ఎంపీటీసీ వనపర్తి దేవరాజ్, ఉప సర్పంచు విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ 86వ జయంతి వేడుకలను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటం వద్ద పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం దేశవ్యాప్తంగా వేదికల ద్వారా తన ప్రసంగాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్కు నివాళులు అర్పించిన వారిలో ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్, జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి నేలకొండ అరుణారాఘవరెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, జెడ్పీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. రుద్రంగి మండల సాధారణ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. ఎంపీపీ గంగం స్వరూప మహేష్ అధ్యక్షతన ప్రారంభమైన సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరయ్యారు. ఈ సమావేశంలో తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, వైస్ ఎంపీపీ భూమయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్ పాల్గొని మండల గ్రామాల అభివృద్ధి పనులపై అధికారులను, సర్పంచులను, ఎంపీటీసీలను అడిగి తెలుసుకున్నారు.
కరోనా వ్యాధి నేపథ్యంలో సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకున్నారు. మండల ఎంఈఓ మాట్లాడుతూ ఆగస్టు 15న అన్ని స్కూళ్లలో జెండా ఆవిష్కరణ చేయాలని కోరారు. మండల వైద్యాధికారి మాట్లాడుతూ ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రుద్రంగి సర్పంచ్ మండల పశు వైద్యాధికారి అందుబాటులో ఉండకపోవడంతో ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ మంచి లావణ్య మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి, అలాగే శ్మశాన వాటికలు కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ స్థలాల గురించి తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మాట్లాడుతూ అధికారులకు ప్రజాప్రతినిధులు సహకరించి సమష్టి కృషితో మండలాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. సర్పంచులు తమ గ్రామాల్లోని సమస్యలను ఎంపీపీ గారికి వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు, కోఆప్షన్ మెంబర్లు, ఎంపీటీసీలు, వైద్య అధికారి, విద్యాధికారి, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కర్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ రాజయ్య, రైతుబంధు మండల అధ్యక్షులు రాజేందర్, నర్మల సర్పంచ్ రాజు, అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి బర్త్డే సందర్భంగా అతని జ్ఞాపకార్థం అతని బర్త్డే సెలబ్రేషన్ మండల పరిషత్ గంగరావుపేటలో జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గారు మరియు కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. జయశంకర్ సార్ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళులర్పించి ఆయన ఆశీస్సులతో ఆయన అన్ని రంగాల్లో మన తెలంగాణ కోసం మన తెలంగాణ ఉద్యమంలో ఎంతో కృషి చేసి ఆయన ఆశయ సాధన. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య అన్నారు. గురువారం ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ 86వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లో వేడుకలను నిర్వహించారు. ఈ జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య ముఖ్య అతిథిగా హాజరై ఆచార్య శ్రీ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఆచార్య శ్రీ జయశంకర్ నిలిచిపోయారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన నిరంతర కృషిని, ఆయన దృఢ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే విధంగా ఆయన రాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేసి తెలంగాణకు దిక్సూచిగా నిలిచారని తెలిపారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ఆచార్య శ్రీ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు కూడా రచించారని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ రిజ్వాన్ బాషా, షేక్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, డిఏఓ శరణ్ధీర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్, సిపిఓ రాజారాం, హార్టికల్చర్ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి గంగయ్య, సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో గల స్త్రీ స్వశక్తి భవనం సమస్యల నిలయంగా మారింది. మౌలిక సదుపాయాలు కరువై అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కోనరావుపేట మండలంలోని స్త్రీ స్వశక్తి భవనానికి ఎలాంటి భద్రత కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఊరికి చివరగా అటవీ ప్రాంతంలో భవనం ఉండటంతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇక్కడికి రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు.
ఇక వర్షాలు పడితే ఉద్యోగులు బైక్పై నుండి పడి గాయాల పాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయని మహిళా ఉద్యోగులు తెలిపారు. అటవీ ప్రాంతం గుండా దారి ఉండటంతో వచ్చేదారిలో కుక్కలతో ఇతర జంతువులు ఎక్కడ దాడి చేస్తాయోనని భయపడుతున్నామన్నారు. కనీస సౌకర్యాలు కూడా లేవని, వర్షం పడితే నీరు లోపలికి వస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను తీర్చాలని కోరారు. నమస్కారం, నేను ఉషోదయ మండల సమైక్యలో అకౌంటెంట్ చేస్తున్నా. నేను ప్రతిరోజు ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. ప్రొద్దున 10 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల వరకు ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ పరిస్థితులు మంచిగా, రోడ్డు బాగాలేదు, వాష్రూమ్స్ లేవు. మిగతా వాళ్ళందరూ ఫీల్డ్ స్టాఫ్ కాబట్టి వాళ్ళు ఫీల్డ్ పోయి వచ్చిన రోజు వస్తారు, రాని రోజు రారు. నేను ఒక్కదాన్నే ఆఫీస్లో రోజు ఉంటా కాబట్టి మాకు ఎలాంటి వసతులు కానీ, చుట్టుపక్కల ఎలాంటి ఆఫీసులు కానీ ఎలాంటి ఎవ్వరు కూడా లేరు. ఒక్కొక్కసారి నేను ఒక్కదాన్నే ఉండవలసి వస్తుంది. బాత్రూమ్స్ లేవు, మొత్తానికి డోర్స్ సరిగా లేవు. కాబట్టి ఆపరేటర్ ఉంటారు, ఒక అటెండర్ ఉంటుంది, వాళ్ళు కూడా ఒక్కొక్కసారి రాకపోతే నేను ఒక్కదాన్నే ఉండడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మా సమస్యలను పరిష్కరించగలరని కోరుచున్నాను. నమస్కారం, కోనరావుపేట మన సశక్తి మహిళా సంఘాలకు సంబంధించిన మండల సమాఖ్య భవనం ఇది. ఒక 1 ఇయర్కు క్రితం, లాస్ట్ ఇయర్ 2019 మేలో మేము ఇక్కడికి షిఫ్ట్ అయినాము. అంతకుముందు నిజామాబాద్ ఆఫీస్లో ఉండేవాళ్ళం. అక్కడ మాకు కొంచెం అన్నిటికీ కంఫర్ట్గా ఉండేది, ఎందుకంటే మండల సమాఖ్య భవనం అనేది కొంచెం గ్రామంలో ఉంది కాబట్టి అందరు మహిళా సంఘాల సభ్యులే వస్తారు కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా, భయం లేకుండా అందరూ వచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడికి 1 ఇయర్ అవుతుంది ఇక్కడికి షిఫ్ట్ అయినాం. ఇది గ్రామంలో కాకుండా ఏదో జంగల్లో ఉన్నట్టుగా ఉన్నది. వెనక్కి చూస్తే ఎక్కడ ఏం లేవు, మొత్తం చెలాలు, చెట్లు, పొల చైన్లు తప్ప ఏం లేదు. మహిళా సంఘాల వాళ్ళు రావడానికి నానా అవస్థలు పడుతున్నారు, భయపడుతున్నారు. ఇక దారి మెయిన్ అంటే దారి, ఆఫీస్కి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. వాష్రూమ్స్ లేవు, ఇక్కడ డోర్లు, లోపల డోర్లు కూడా, ఫర్నిచర్ అంతా కొంచెం అంతా ఇబ్బందికరంగానే ఉంది. అన్ని ఫీల్డ్లకు వెళ్ళి ఎంత కష్టమైన పని అయినా చేయడానికి ఎలాంటి ఇబ్బంది అనిపిస్తలేదు, కానీ కోనరావుపేట బస్టాండ్ నుండి ఆఫీస్కి రావాలంటే కనుక భయం అవుతుంది. అక్కడ బండి ఎక్కడ పెట్టి నడుచుకుంటూ వద్దామనన్నా కూడా మొత్తం అటు కుక్కలు, జంగలు, అటు మనుషులు ఉండరు. ఎప్పుడు ఏ మురికి వస్తుందో తెలియదు. అంటే ఇలాంటి భయం భయంతో వస్తున్నాం. దయచేసి మా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను నేను. థ్యాంక్ యూ. కరోనా వ్యాధి మహమ్మారి ఎల్లారెడ్డిపేట గ్రామంలో విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని ఉప సర్పంచ్ వగ్గు రజిత యాదవ్ సూచించారు. బుధవారం ఎల్లారెడ్డిపేట గ్రామ పాలకవర్గం అంతా కోవిడ్ పరీక్షల కోసం సర్దాపూర్ వెళ్లటం జరిగిందన్నారు. సిరిసిల్ల మండలంలోని సర్దాపూర్ కోవిడ్ పరీక్షల కేంద్రం వద్ద జనం ఎక్కువవుతున్న దృష్ట్యా ఎల్లారెడ్డిపేట మండలము దుమాలలో గల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లో కోవిడ్ పరీక్షల కేంద్రం, ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని, అలా చేయటం ద్వారా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు ధర్మనాయక్, మానసలు చెప్పిన ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. కరోనా వ్యాధి బారిన పడితే అధైర్యపడవద్దన్నారు. గ్రామ సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి పర్యవేక్షణలో హైపోక్లోరేట్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం, బ్లీచింగ్ చేయించడం జరుగుతుందని ఉప సర్పంచ్ వగ్గు రజిత యాదవ్ అన్నారు. ప్రతి ఏరియాలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం కానీ, హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారి చేయించడం నేవూరి వెంకటరెడ్డి గారి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో సంజీవరెడ్డి గారి పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం మొత్తం కూడా నిన్న నా భార్య ఉప సర్పంచ్తో సహా నేను అందరం కలిసి కూడా నిన్న సర్దాపూర్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్ళి అక్కడ కోవిడ్ పరీక్షలకు ఇవ్వడం జరిగింది. కొంతమంది మిత్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే, ఎవరైనా స్వల్ప లక్షణాలు దగ్గుది కోవిడ్ పరీక్షలకు వెళ్తే సర్దాపూర్లో ఈరోజు కోవిడ్ పరీక్షల కేంద్రం మూసివేసి ఉంది. కాబట్టి ఎల్లారెడ్డిపేట, గంభీరపేట మండలాల ప్రజలకు అనుకూలంగా ఉండే దిశగా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఖచ్చితంగా కోవిడ్ పరీక్షల కేంద్రంను ఏర్పాటు చేస్తే అందరికీ సులువుగా ఉంటుంది.
అదేవిధంగా దాన్నే ఐసోలేషన్ వార్డుగా కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎల్హెచ్ఓ గారు, మన మండల వైద్యాధికారి, మన మండల ప్రజాప్రతినిధులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, ఎంపీపీ, జెడ్పీటీసీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, పై స్థాయిలో ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ నా మాటను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీరు ఈ దుమాల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఖచ్చితంగా కోవిడ్ పరీక్షల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బాత్రూమ్స్ ఉన్నవి, ఫ్రీ ఆఫ్ నేచర్ కూడా బాగుంటుంది, అక్కడ వాతావరణం అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది, మంచి మంచి వాతావరణంలో వాళ్ళకు అవకాశం కల్పించినట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దుమాల గురుకుల బాలికల పాఠశాలను ఖచ్చితంగా కోవిడ్ పరీక్షల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ఇటు ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు, అటు వీర్నపల్లి మండల ప్రజలకు, ఇటు గంభీరపేట మండల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని నా మాటను ఖచ్చితంగా పాటిస్తారని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చైర్మన్ మాధవి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తి చేయటంలో ఆయన పాత్ర మరవలేనిదని, జయశంకర్ సార్ సేవలను యావత్ తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోవద్దని, ఆయన అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందని, సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు నిమ్మచెట్టు విజయ్, మహేష్, సిఈఎస్ఎస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, అన్నారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన అనేక విప్లవ ఉద్యమాలలో సామాజికత కాకుండా చైతన్యంగా ముందుంటూ అనేక తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అనేక అడుగులు వేస్తూ వారి వంతుగా చివరి వరకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చివరి వరకు తన వంతుగా కృషి చేస్తూ అడుగులు వేస్తూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం రావడం పోరాటం చేయడం జరిగింది. మరి మన సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మన తెలంగాణ వాసులు ఆంధ్రాకు వచ్చినప్పుడు, మరి ఆంధ్ర వాసులు మన తెలంగాణ వాసులపై అజమాయిషి చేస్తున్నప్పుడు అది చూసి తట్టుకోలేక మన జయశంకర్ సార్ గారు మరి ఉద్యమ విద్యార్థి దశలోనే ఉద్యమ బాట పట్టినారు. మరి అలాంటి జయశంకర్ సార్ గారి వారి జ్ఞాపకాలు ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మరి ఈ రకంగా మన తెలంగాణ రాష్ట్ర దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందటంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, మంత్రి కేటీఆర్ అంత్యక్రియలకు హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. రుద్రంగి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఎంఆర్ఓ హుస్సేన్ నివాళులర్పించారు. మానాల గ్రామంలో సర్పంచ్ అల్లూరి మానస పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మాట్లాడుతూ, తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ 6 దశాబ్దాలుగా ఉద్యమ ఆధోనితో తెలంగాణవాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని అని కొనియాడారు. అనంతరం జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ,
తెలంగాణ కోసం మొదట ఉద్యమాన్ని ఉసిగల్పిన మహామేధావి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్ నాయక్, వ్యవసాయ అధికారిని అనూష, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలంలోని గిరిజన సంక్షేమ పాఠశాలకు వెళ్లే దారి కబ్జాకు గురైనట్లు స్థానికులు తెలిపారు. మండల కేంద్రానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాలకు వెళ్లే దారిని కొందరు వ్యక్తులు చదును చేయడంతో అనుమానం వ్యక్తమవుతోంది. కోడరావుపేట మండల కేంద్రంలో 8 సంవత్సరాల క్రితం గిరిజన సంక్షేమ పాఠశాల స్వశక్తి సంఘ భవనం నిర్మాణం జరిగింది. దీంతో ఆ పక్కనే ఉన్న పాఠశాల భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. ఈ భూమికి మంచి గిరాకీ ఉండటంతో రెవెన్యూ శాఖ అధికారుల అండదండలతో అక్రమార్కులు భూమిని ఆక్రమించుకున్నారు. ఇంకేముంది, అక్కడున్న ప్రాంతాన్ని చదును చేసుకున్నారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపల్ దేవిని వివరణ కోరగా, 8 సంవత్సరాలుగా ఈ పాఠశాలకు దారి ఉండేదని, పాఠశాలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ దారి గుండానే వచ్చేవారని అన్నారు. దీనిని కొందరు వ్యక్తులు చదును చేశారని స్థానిక ఎంఆర్ఓకు, పాలకవర్గానికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీనిపై వారు విచారణ చేపట్టి పాఠశాల దారిని ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ గ్రామ ప్రజలు మాత్రం ఈ పాఠశాల ముందు ఉన్న 2 ఎకరాల భూమిని అప్పుడు గ్రామ ప్రజలు పాఠశాలకు కొనివ్వటం జరిగిందంటున్నారు. గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల మండల కేంద్రానికి రావటం చాలా గొప్ప విషయమని, ఈ పాఠశాలలో విద్యార్థులు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామస్తులంతా పాఠశాలకు 2 ఎకరాల భూమిని ఇవ్వటం జరిగిందన్నారు. ఈ పాఠశాలపై గ్రామ పాలకవర్గం ఎలాంటి దృష్టి పెట్టకపోవటం చాలా శోచనీయమైనటువంటి విషయమని, ఇప్పటికైనా గ్రామ పాలకవర్గం మేలుకొని స్థానిక ఎంఆర్ఓ చొరవ తీసుకొని పాఠశాల భూమిని కబ్జా కోరల్లో నుంచి విడిపించాలన్నారు. అయితే ఇంతకుముందు పాఠశాలకు రావడానికి తోవా ఉండేది విద్యార్థులు రావడానికి. అయితే పాఠశాల మూతవడం వల్ల కొంతమంది గ్రామ ప్రజలు తెలియకుండా, అంటే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చదువు చేయడం జరిగింది. దీనివల్ల మాకు కానీ విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ రావడానికి, స్కూల్ లోపలికి వెళ్ళడానికి ఎలాంటి దారి లేకుండా ఉంది. దీనిపై మేము సర్పంచ్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఎంఆర్ఓ గారు వచ్చి స్కూలు దాని పరిసరాలను పరిశీలిస్తున్నారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం. మండల కేంద్రానికి సంబంధించిన ట్రైబల్ స్కూలు అనే స్కూలు ఇక్కడ ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న స్కూలు. దానికి సంబంధించిన ల్యాండ్ కూడా 368లో దానిలో ఉన్నటువంటి భూమి 2 ఎకరాలు ట్రైబల్ స్కూల్కి ఇచ్చారు, 3 ఎకరాలు మహిళా సంఘాలకు ఇచ్చారు. అది గ్రామానికి సంబంధించింది కాబట్టి గ్రామస్తులు అందరూ కలిసి కొన్నారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని ఎవరు కూడా సాగు చేయలేదు. ఈ మధ్యనే ఒక భూస్వామి అనే వ్యక్తి ఏదో కొంతమందికి అమ్మినమని చెప్పి పుకార చేసి దాన్ని ఇక్కడ దున్నడం జరిగింది. మరి ట్రైబల్ స్కూల్ అనేది మన మండల కేంద్రానికి వచ్చింది కాబట్టి ఎంతో గర్వకారంగా చెప్పుకోవాలి మనము. వాళ్ళు పిల్లలు మంచి చదువుకొని ఇక్కడ మంచి ప్రయోగికులు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళకు 2 ఎకరాల భూమి మన గ్రామం తరఫున ఇవ్వడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎంఆర్ఓ గారు ఏం చేస్తారో మరి తెలియదు. కానీ ఇది మాత్రం ట్రైబల్ స్కూల్కు 2 ఎకరాలు, మహిళా సంఘాలకు 3 ఎకరాలు ఎలాగైతే అప్పుడు ఇచ్చారో అదే పద్ధతిలో ఎవరిది వాళ్ళకు చేయాలి. ఇందులో ఎవరు కూడా అడుగు పెట్టడానికి వీలు లేకుండా చేయాలని మేము ఎంఆర్ఓ గారికి మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము. మరి అలాగే ఎంతోమంది వస్తూరు పోతూరు ప్లాట్లు కొంటున్నాము, మేము ఇది చేస్తున్నామని భూస్వాముల దగ్గర డబ్బులు పెట్టి వచ్చి ఇక్కడ కొనడం ఇది ఎంతవరకు సమంజసము? మరి ఇక్కడ ఉన్నటువంటి మన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎలక్షన్లలో డబ్బులు వంచుకుంటూ గెలిచి మరి ఇలాంటి నిరుపేదలు చదువుకుంటున్న ట్రైబల్ స్కూల్ గురించి పట్టించుకోకపోవడం మరీ శోచనీయంగా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మరి ఎవరికి కాకుండా ఒక స్కూల్కు సంబంధించిన విషయం కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద ఆలోచించాలి. మరి వెంటనే దీని మీద ఎంఆర్ఓ గారు చర్య తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని మా గ్రామస్తుని, నేను ఒక గ్రామ పౌరునిగా మాట్లాడుతున్నా కాబట్టి దీని మీద కొద్దిగా శ్రద్ధ వహించాలని ఎంఆర్ఓ గారికి మనవి చేస్తున్నా. దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవీరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తన అనుబంధాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు గుర్తు చేసుకున్నారు. ప్రజలను ప్రేమించే గొప్ప నాయకుడిగా, 4 సార్లు దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చేందుకు కృషి చేయాలని అన్నారు. తెలంగాణను సాధించుకొని బంగారు తెలంగాణకు బాటలు వేయడం అవుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ కన్న కలలను నెరవేర్చేందుకు కేసీఆర్ గారు గత 6 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతున్నారు. భవిష్యత్తులో కూడా జయశంకర్ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి రంగంలో రాష్ట్రం అభివృద్ధి సాధించేందుకు ఎల్లవేళలా ప్రభుత్వం కృషి చేస్తుంది. అలాగే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జయశంకర్ సార్కు ఘనంగా నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడం జరిగింది. కోన్రాపేట మండల ఎస్ఐగా వెంకటేశ్వర్లు నూతన బాధ్యతలు స్వీకరించారు. గతంలో కోన్రాపేట మండలం ఎస్ఐగా పనిచేసిన పరశురాములు ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా అతని స్థానంలో వెంకటేశ్వర్లు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్ఐకి మండల ప్రజాప్రతినిధులు పాత్రికేయులు శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ పురపాలక సంఘ కార్యాలయం కమిషనరు మట్టా శ్రీనివాసరెడ్డి ఈ నెల 19వ తేదీ వరకు సెలవుపై ఉన్నందున సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు ఇన్ఛార్జ్ కమిషనర్గా బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.